మనం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మనం ప్రతి ఫ్రైడే మనం రాకడ గురించినటువంటి విషయాలు మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. రాకడకును యుగ సమాప్తికి ఉన్న వ్యత్యాసం ఏంటి? రాకడలో ఉన్న దశల గురించి, పునరుత్థానంలో ఉన్న దశల గురించి, ఇకున్నటువంటి రాకడకి ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి, భూమి మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నాయని మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. సో ఈ దినాను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ మనం ముందుకెళ్దాం. లాస్ట్ వీక్లో మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. లాస్ట్ వీక్లో మనం నేర్చుకున్న విషయాలు మనం ఒకసారి జస్ట్ జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్దాం. ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు రకాలైనటువంటి తీర్పుల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో ఉన్నటువంటి ఒక తీర్పు ఏమిటో కూడా మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. రహస్య రాకడ భూమి ఎప్పుడు జరుగుతుంది, తర్వాత బహిరంగ రాకడ ఎప్పుడు జరుగుతుంది, రహస్య రాకడకి బహిరంగ రాకడికి ఉన్న వ్యత్యాసం ఏంటో కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. సో క్లాస్ ఉన్నటువంటి వారందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ కూడా ప్రశ్నలు అడగచ్చా ఇప్పుడు? స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రశ్నలు ఏంటన్నా అంటారా? ఇప్పుడు చెప్పండి, రహస్య రాకడాకి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వస్తారా, మధ్యాకాశానికి వస్తారా? మధ్యాకాశానికి వస్తారు బ్రదర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క రెస్పాండ్ అయినందుకు. బహిరంగ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి వస్తారా, భూమి మీదకి వస్తారా అండి? భూమి మీదకి వస్తారు. వెరీ గుడ్. సో మనం వాటి గురించి క్షుణ్ణంగా మనం నేర్చుకుంటూ వచ్చాం లేఖనాల్లో, మరి ఏది వాక్యానుసారం భూమి మీద ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయని కాబట్టి మనం నేర్చుకుంటూ వచ్చాం. మంచిది. ఎప్పుడైతే రహస్య రాకడలు ఎత్తబడతారో ఏడేళ్ళు మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చేటువంటి క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి వానికి కూడా ఫలాల గురించి మనం అక్కడ నేర్చుకుంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏదో మనం గ్రహిస్తూ మనం ముందుకు వచ్చాం. వాస్తవానికి అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి, బట్ అనేక మంది సేవకులు లేకుంటే అనేక మంది విశ్వాసులు అర్థం చేసుకొని బోధించే విధానం కావచ్చు, అర్థం చేసుకునేటువంటి విధానం కావచ్చు. కాబట్టి అవి మంచివైన సరే చెడ్డవైనవు సరే అంటే మంచి వాటికి దేవుడు ఫలాలను ఇస్తాడు, మంచివైనా సరే అంటే ఇప్పుడు దేవుడి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మీకు బోధిస్తూ వచ్చాం. ఉన్న సమయాన్ని మంచి వాటికి ఉపయోగిస్తుంటున్నామా, టైం వేస్ట్ చేస్తూ ఉంటున్నామా, లేకుంటే ఉన్న కుటుంబముతో మనము ఎంతవరకు గడుపుతూ ఉంటున్నాం, లేకుంటే దేవునితో ఉన్న సమయంలో ఎంతవరకు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటున్నాం. పరిచర్య చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి ఉంటే, కుటుంబంతో గడపడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గడపలేని పరిస్థితి ఉంటే, లేకుంటే మరి దేవుని యొక్క పని చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి నెగ్లెక్ట్ చేసే స్వభావం ఉంటే, ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసంలో చూస్తే మనం ఉన్న సమయాన్ని మంచి వాటికంటే మంచి పనులు చేయడానికి, మంచి క్రియలు చేయడానికి ఉపయోగించినటువంటి పని, చెడ్డవైన సరే అంటే ఉపయోగించుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది, మొబైల్లో ఇంట్లో కూర్చొని మనం ప్రపంచం అంతటిని కూడా చూడొచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాలి, మనకి దేవునికి ఉన్నటువంటి యొక్క సంబంధమును బట్టి మనము ఎంతవరకు ఈ మొబైల్ని మంచిగా యూజ్ చేస్తూ ఉంటున్నాం. చెడ్డగా యూజ్ చేయడం అంటే ఏదో వ్యర్థమైనటువంటి వాటివి అంటే, అర్థం చేసుకోవడానికి ఏంటంటే సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్న సమయంలో మరి వృధా పరుచుకోవడం. చెడ్డవైనా సరే అంటే ఇవన్నీ కూడా వాటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. సో ఈ విషయాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో, అందులో ఉన్న వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని. సో స్కిట్స్లో కానీ, సో వీటన్నిటిలో కొంతమంది చూపించే విధానమును బట్టి ఆ దేవుని ఎదుటకు వెళ్ళి చేతులు కట్టుకొని అపవాది మన మీద నెపాలేస్తాడేమో, లేకుంటే ఇన్నిసార్లు అబద్ధమాడవని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని స్కిట్స్ ద్వారా లేకుంటే సేవకులు బోధించుతున్నటువంటి విధానం బట్టి.
సో అవన్నీ కాదు కానీ అక్కడ అసలుకి అపవాది రావడానికి సోర్స్ లేదు. దేవుడు వాటన్నిటిని కూడా అవన్నీ కూడా దేవుడు అడగడు. బట్ ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఎవరైతే ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తుంటారో దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆ ప్రతిఫలాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. సో ఈ యొక్క క్రీస్తు రాకడ గురించిన విషయాలు మనం నేర్చుకున్నాం, క్రీస్తు పునరుత్థానం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం, క్రీస్తు ఆ యొక్క ఉద్ధానం లేకుంటే కొనిపోబడట, అంటే మనమందరం కూడా సంఘము కొనిపోబడట గురించి కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మనం ఏం నేర్చుకున్నామంటే కొనిపోబడుట, సంఘం ఎత్తబడుట అంటే ఏంటో కూడా